చంద్రబాబు పన్నాగం ఫలిస్తుందా? ఉన్న పరువు కాస్త పోతుందా? రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికలంటే సాధారణ ఎన్నికలు కాదు, అంతకన్నా ముందే జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలు. ఏప్రిల్లో 3 రాజ్యసభ ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. వైసీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ తరఫున ఎన్నికైన కనకమేడల రవీంద్ర, సీఎం రమేష్ పదవీకాలం ముగింపునకు వచ్చేసింది. వీళ్ల స్థానాలలో కొత్త వారిని ఎంపిక చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి 3 సామాజిక వర్గాల నుంచి 3 నేతలను ఎంపిక చేయబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. పాయకరావుపేట ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాస్కు ఛాన్స్ దక్కబోతోందనే టాక్ పెరిగిపోతోంది. జనరల్ ఎన్నికలకు ముందు భర్తీ చేయబోయే రాజ్యసభ అభ్యర్థులలో ఒక ఎస్సీ ఒక కాపుకు జగన్ అవకాశం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో బీసీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే వైసీపీ తరఫున 3 అభ్యర్థులు ఎంపికవడం చాలా తేలిక. అయితే ఈ ఎన్నికలలో చంద్రబాబు ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నేతలకు ఎందుకు ఈజీగా గెలిచే అవకాశం ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఒకళ్లను పోటీలోకి దింపుతారు. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాగే పంచుమర్తి అనురాధను పోటీలోకి దింపి గెలిపించుకున్నారు. అప్పుడంటే చంద్రబాబు పొత్తు పారింది. అప్పటికే వివిధ కారణాలతో జగన్కు ఎదురు తిరిగిన 4 ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని వాళ్లతో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు అలా సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలలో గెలవాలంటే ఒక అభ్యర్థికి 40 ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. గత ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచింది 23 ఎమ్మెల్యేలే అయినా ఇప్పుడున్నది 19. ఈ 19 ఓట్లు వేసినా ఇంకా 21 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అంతమందితో క్రాస్ ఓటింగ్ చేయించుకోవడం చంద్రబాబు కష్టమే. అయితే రాబోయే ఎన్నికలలో టికెట్లు దక్కని వాళ్ళు, నియోజకవర్గాలు మారడం ఇష్టం లేని వాళ్లతో చంద్రబాబు బేరాలు మాట్లాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబుతో చేతులు కలిపే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఇప్పుడే చెప్పేందుకు లేదు. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళందరికీ టీడీపీలో టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చేస్తారు. హామీనే కాబట్టి అవసరానికి ఎన్నైనా అనేస్తారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలుసు కాబట్టి అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.